హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాబోయే శ్రావణ మాసంలో పండగలు చాలా ఉన్నాయి కదండి అండ్ అలాగే పండగల సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా సో ప్రతి పండగకైతే పులిహోర ప్రసాదం అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా అందుకోసం ఈ విధంగా వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలండి ఈ చింతపండుని నానబెట్టుకున్నప్పుడు ఎక్కువ వాటర్ యూజ్ చేయకూడదు ఎందుకంటే అది పులుసు అనేది లైట్గా ఉండాలి కదా పులిహోర అంటే అండ్ చారుకైతే ఎక్కువగా ఉండాలి కదా సో లైట్గా వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఆ గుజ్జునంతా తీసుకొని ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి అందులో కరివేపాకు తగినంత ఉప్పు అలాగే జీలకర్ర మెంతులు వేయించి దంచి పెట్టుకున్న పొడి అలాగే కొంచెం కారము వేసుకొని బాగా మసలా పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా పోపు కోసం ఎండుమిరపకాయలు పల్లీలు శనపప్పు కరివేపాకు మిరియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలండి అండ్ అలాగే మీకు అవసరమున్న పప్పులు కూడా వేసుకోవచ్చు పోపులో ఎవరిస్టన్ అండ్ ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి దీనికి పులిహోరకి పులిహోరలో కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం మిరియాలు వేసుకోవాలండి అండ్ మిరియాలతోని మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి ఇప్పుడు పప్పు దినుసులు అన్నీ వేసుకోవచ్చు మనకు నచ్చినవన్నీ అండ్ నేను ఎక్కువగా శనగపప్పు అండ్ పల్లీలు వేసాను ఆ తర్వాత కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఈ పోపును మాడనివ్వకూడదు అలాగని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి అలాగే నెక్స్ట్ జీలకర్ర మెంతులు వేయించి దంచి పెట్టుకున్న పొడి పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఆయిల్లో మంచిగా కలిసిపోయాక మనం ముందుగా మసాలా పెట్టి పెట్టుకున్న చింతపండు గ్రేవీని పోపులో వేసుకోవాలండి అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పులిహోర పుల్లగా ఉన్న చింతపండు తీసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఫైనల్గా మన పులిహోర రెడీ అయిపోయింది అండ్ ఇది పదిహేను రోజుల దాకా నిల్వగా ఉంటుందండి ఇది కావాలంటే పులుసును పక్కన పెట్టుకొని నిల్వ చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు పోపుకి పెట్టుకోవచ్చు అండి సో ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని ఒక గంట సేపు ఆగాక తింటే ఆహా టేస్టే వేరే ఉంటుందండి అండ్ మన ఛానల్ని ఈ వీడియోతో ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్